జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా ఈ నెల ఇరవై ఏడవ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి బాలీవుడ్ నుంచి అసలు హడావిడి మొదలు పెట్టేశారు ఇక ఫ్యాన్స్తో పాటు చాలా మంది సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఆ సమయం రానే వచ్చేసింది సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కొరటాల శివ డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది ముఖ్యంగా ఇందులో యాక్షన్ డోస్ అయితే అసలు ఏమాత్రం తక్కువ ఉండదు అని అర్థమవుతుంది రెండు విభిన్నమైన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు ముఖ్యంగా దేవరా పాత్ర చాలా వైలెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలవుతుంది భయం అంటే తెలియని బైరా అతని సైన్యం మనుషులను చంపేందుకు మొండి ధైర్యంతో కనిపిస్తున్నారు ఇక వారిని ఎదిరించే యోధుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు ముఖ్యంగా అతను చెప్పిన డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి శత్రు ధైర్యానికే భయాన్ని చూపించే పవర్ఫుల్ హీరో అతను హైలైట్ కాబోతున్నట్లు ట్రైలర్లో చాలా క్లారిటీగా చూపించారు అలాగే పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఫుల్ మీల్స్ అవ్వబోతున్నట్లు అర్థమవుతుంది ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్ ద్వారా మరొక రేంజ్ కు వెళ్తాయి అని చెప్పొచ్చు ఒక పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా మరొక పాత్రలో కొడుకుగా కనిపించబోతున్నట్లుగా అర్థమవుతుంది అంతేకాకుండా దేవర పాత్రలో ధైర్యవంతుడిగా మరొక పాత్రలో చాలా సౌమ్యుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక జాన్వి కూడా ఒక పల్లెటూరి అమ్మాయిగా చాలా కొత్తగా కనిపిస్తోంది మరోవైపు సైఫ్ అలిఖాన్ కూడా తనలోని రాక్షసత్వాన్ని చాలా బలంగా చూపించబోతున్నట్లు ఒకటి రెండు సీన్లతోనే అర్థమవుతుంది సినిమాలో శ్రీకాంత్ అజయ్ లాంటి టాలీవుడ్ నటులు ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు అంచనాలకు ఎక్కడ తగ్గకుండా సినిమాలో విజువల్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా సముద్రానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి ట్రైలర్ చివర్లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఒక స్వరచాపతోనే సవారీ చేయడం ఫ్యాన్స్కు కిక్ ఇచ్చే సీన్ అని చెప్పొచ్చు సినిమా కథపై కూడా దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చేశాడు అయితే జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో ఉంటే ట్విస్ట్ ఏమిటి అనేది సినిమాలోనే చూడాలి చూస్తుంటే ఆఫీస్ వద్ద తప్పకుండా మొదటి రోజు ఈ సినిమా ఊహించని రేంజ్లో కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మరి ఈ ట్రైలర్ మిగతా భాషల్లో ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి